వెల్కమ్ ల్ సో అందరు మంచికున్నారు కదండి ఫ్రెండ్స్ మనం ఈరోజు మోకాళ్ళకి ఎంతో బలాన్ని చేకూర్చి మటన్ పాయ అనేది తయారు చేసుకుంటున్నాం మటన్ పాయను మేక కాలుతో చేస్తారు విటమిన్ ఐరన్ కాల్షియంలు చాలా అధికంగా ఉంటాయండి ఇది ముఖ్యంగా ఎవరెవరికి బాగా యూజ్ అవుతుందంటే డెలివరీస్ అయిన మహిళలకు డెలివరీస్లో మనకి వెన్నెముకకు ఇంజక్షన్ చేస్తారు కాబట్టి అది వెన్నెముక అనేది చాలా నొప్పిగా ఉంటుంది చాలా కాలం వరకు అది కంటిన్యూ అవుతుంది అట్లాంటి వాళ్ళు ఈ మటన్ పాయ సూప్ తాగితే కనుక వెన్నెముక చాలా బలంగా ఉంటుంది దీన్ని వారానికి ఒక్కసారైనా తీసుకుంటే చాలా మంచిది ఇది తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి దీంట్లో రోగ నిరోధక శక్తిని కూడా ఇది బాగా పెంచుతుంది బోన్ సూప్ తాగడం వల్ల ఎముకలు బాగా గట్టి బలాన్ని చేకూరుతాయి అందుకే చాలామంది స్పోర్ట్స్ వాళ్ళు కూడా డైలీ వాళ్ళ ఆహారంలో బోన్ సూప్ అనేది తప్పకుండా పెట్టుకుంటారు దీనిలో బోన్ సూప్లో ముఖ్యంగా గ్లైజిన్ అనే పదార్థం ఉంటుంది సో దానివల్ల మన హార్ట్ అనేది కూడా చాలా బలంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి బోన్ సూప్ అనేది తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి చాలామంది వయసు పైబడిన వారు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులతో బాధపడి వేలు వేల హాస్పిటల్స్ చుట్టూరు పెట్టి తిరుగుతూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళు కూడా వారానికి ఒక్కసారి బోన్ సూప్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు మోకాళ్ళ నొప్పులన్నీ కూడా చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి అనమాట సో ఇకపోతే మనం బోన్ సూప్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము సో చూడండి ఇక్కడ నేను ఆ బోన్స్ తీసుకున్నాను మేక కాళ్ళను దాన్ని ఇట్లా మంట పెట్టి మంటలో కాల్చుకోవాలన్నమాట సో దానిపైన చిన్న చిన్న హెయిర్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ హెయిర్ పోయే వరకు కంప్లీట్గా మనం ఇట్లా మంటలో మాత్రమే కాల్చాలి బోన్ సూప్పులో మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఇస్తుంది బోన్ సూప్ తాగడం వల్ల సో కవర్గా అందరిలలో సండే సండే మాంసాలు అనేది తప్పకుండా ఉంటాయి సో ఆ ప్లేస్లో వారానికి ఒక్కసారి ఈ విధంగా బోన్ సూప్ చేసుకొని తాగినట్టయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంటారు సో చూడండి ఫ్రెండ్స్ నేనంతా కూడా మంచిగా కాలుస్తున్నాను మంట పైన ఆల్మోస్ట్ మనకు అయిపోయింది ఇదంతా చక్కగా ఎక్కడ హెయిర్ లేదు అనుకునే వరకు కంప్లీట్గా కాల్చండి సో నేను అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల రెండు బాగా అతికిపోయాయి అనమాట సో అట్లా విడివిడిగా తీయడానికి కూడా చాలాసేపు టైం పట్టింది గ్యా అదే ఐస్కి గట్టిగా అయిపోయినాయి రెండు సో ఈ విధంగా ఓపెన్ చేసుకొని అన్నిటిని అన్నిటినీ కూడా నీట్గా కంప్లీట్గా హెయిర్ అంతా కాలిపోయేంత వరకు చక్కగా మంట పైన కాల్చుకుంటే సో అక్కడ ఆ లెగ్స్ దగ్గర కూడా ఏమన్నా డస్ట్ ఉన్నా డస్ట్ పార్టికల్స్ అవన్నీ కూడా కాలిపోతాయి అనమాట సో చూడండి ఈ విధంగా నేను అది ఓపెన్ అవ్వలేదు కదా కర్రతో ఇట్లా కాల్చాను సో తర్వాత కాల్చడం అయిపోయిన తర్వాత ఈ విధంగా మరొకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకా పైన ఏమన్నా డస్ట్ పార్టికల్స్ కానీ హెయిర్ కానీ ఉంటే కూడా ఇట్లా నైఫ్తో అంతా కంప్లీట్గా రిమూవ్ చేసేసుకోవాలి సో కంప్లీట్గా నైఫ్తో తీసేయడం వల్ల పైన అది ఎక్కువగా కాలిపోయింది కూడా బ్లాక్ కలర్ కూడా మనకి ఊడిపోతుంది అనమాట సో అదంతా కూడా మాడిపోయింది స్కిన్ ఏమన్నా ఉన్నా హెయిర్ ఏమన్నా ఉన్నా ఇట్లా కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలి మొత్తం లెగ్స్ అంతా కూడా రిమూవ్ చేసిన తర్వాత మరొకసారి నేను హాట్ వాటర్ బాగా బాయిల్ చేసి హాట్ వాటర్లో ఆ లెగ్స్ అనేది వేసేసాను సో ఇంకా కూడా కొంచెం ఇంకా కొంచెం బెటర్గా క్లీన్ అవడం కోసం ఇట్లా హాట్ వాటర్లో వేసాను సో ఆ పైన మాంసం ఏమి ఉన్నా కూడా అది బాయిల్ అవుతుంది త్వరగా బాయిల్ అవుతుంది బోన్ కూడా ఇంకా మెత్తబడుతుంది సో ఎందుకంటే మనకి మెయిన్ కావాల్సింది బోన్ సూప్ కాబట్టి బోన్లో ఉన్న అంత అంతా కూడా మనకి మెత్తగా అవ్వాలి ఆ బోన్లో ఉన్న అన్ని కూడా మంచి ఐరన్ పొటాషియం కాల్షియం అవన్నీ కూడా మనకి బయటకు రావాలి కాబట్టి కొంచెం బోన్ మెత్తబడటం కోసం అని చెప్పి నేను క్లీన్ అవుతుంది కూడా కానీ వాటర్లో వేసాను సో ఇంకా తర్వాత మనకు అంతా క్లీన్ అయిపోయాక ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని నైట్తో మనం రన్నింగ్ వాటర్ దగ్గర ట్యాప్ దగ్గర పెట్టి కడిగినట్లయితే ఇంకా డస్ట్ ఏమైనా ఉన్నా కూడా అది ఫోర్స్గా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి రన్నింగ్ వాటర్ దగ్గర పెట్టి బోన్స్ అన్నీ కూడా చక్కగా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో చూసుకుంటూ క్లీన్ చేసుకోండి ఇప్పుడు మనం బోన్ సూప్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను నాలుగు మేక కాళ్ళు అనేది తీసుకొచ్చి కాల్చి ఇట్లా పీసెస్గా చేసి పెట్టుకున్నానండి సో గోట్ లెగ్స్ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర మిరియాలు కొత్తిమీర్ పుదీనా ధనియా పౌడర్ సాల్ట్ మటన్ మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆకన్నా ఒక రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ సో మనకి సూప్ రెడీ అయిన తర్వాత ఈ వాది వాటర్లో యాడ్ చేసి మిక్స్ చేయాలన్నమాట లాస్ట్లో సో ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఒక క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది సో మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ నేను ఇందులో వేసేది ఆ క్లిప్పింగ్ చిన్నది మిస్ అయింది సో ఏమనుకోకండి అది ఎక్కడో షూట్ షూటింగ్లో పోయిందనమాట సో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేశాను మనం ఆయిల్ అనేది చాలా తక్కువగా ప్రిఫర్ చేయాలి సూప్లో ఎప్పుడు కూడా ఆయిలీగా సూప్ తాగకూడదు ఎందుకంటే మనకి ఆ బోన్స్లో మాంసం ఉంటుంది కాబట్టి ఆ మాంసంలో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది సో వేడయ్యేటప్పుడు సో కాబట్టి ముందుగానే నేను కొంచెం ఆయిల్ మాత్రమే తీసుకున్నాను సో మనకి ఎప్పుడైనా సరే సూపు సెవెన్ అవర్స్ కాగాలి అంటారు కా అంత బాయిల్ అవ్వాలి అంటారు గ్యాస్ మీద సో డైటిస్ట్ల ప్రకారం అయితే కానీ మనం అంత సేపు బాయిల్ చేయలేం కాబట్టి డైరెక్ట్గా నేను కట్టెలు పొయ్యి పెట్టాను సో కట్టెలు పొయ్యి పెట్టడం వల్ల పుల్లలతో వచ్చి ఆ మంటకి బోన్స్ చాలా త్వరగా బాయిల్ అవుతుంది ఆ బోన్స్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మనకి తొందరగా ఆ సూప్లోకి వస్తాయని చెప్పేసి ఇట్లా కట్టెలపై పైన పెట్టాను సో కట్టెల పై పైన సూప్ చేసుకొని తాగినట్లయితే సో అది మనకి చాలా బలాన్ని ఇస్తుంది అనమాట బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది మోకాళ్ళ నొప్పులతో కానీ నడువు నొప్పులతో కానీ బాధపడే ఎవరైనా ఫ్యామిలీలో ఉన్నట్లయితే మీరు వారానికి ఒక్కసారి ఇది ప్రిఫర్ చేయండి సో ఇప్పుడు మనకి అక్కడ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయేవి ఇప్పుడు మనం బోన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము సో మనం అన్నీ కూడా ఒకటేసారి యాడ్ చేసుకోవచ్చండి ఇది మనకి ఏమో కర్రీ కాదు సూపే కాబట్టి మనం అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నాము సో ఇప్పుడు బోన్స్ లాస్ట్గా బోన్స్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా బోన్స్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్న ఆ మసాలాలన్నీ కూడా బోన్స్ పట్టేలాగా ఒకసారి ఈ విధంగా అన్నీ కూడా ఈక్వల్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో ఫ్రెండ్స్ మనకి ఎక్కువసేపు ఇది బాయిల్ అవ్వాలి అని చెప్తారు కాబట్టి డైట్రిషన్లు సో వాటర్ కూడా మనం ఎక్కువగా తీసుకోవాలి దీంట్లోకి ఎప్పుడు కూడా సో ఇప్పుడు నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి సో కొద్దిగా ఆఖరికి కొత్తిమీర యాడ్ చేసేసాను మటన్ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను నేను టోటల్గా ఫోర్ లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేశానండి ఆ గిన్నె క్వాంటిటీ వచ్చి నాకు టూ లీటర్స్ సో అట్లాంటిది నేను రెండు గిన్నెల వాటర్ అనేది యాడ్ చేశాను ఎందుకంటే మనకి సూప్ ఎక్కువగా కావాలి కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేసుకొని మనం ఎక్కువసేపు బాయిల్ చేసుకున్నట్లయితే ఆ బోన్స్లో ఉన్న విటమిన్స్ అన్ని కూడా మనకు బయటకు వస్తాయి సో నేను ఫోర్ లీటర్స్ వాటర్ని టూ లీటర్స్ అయ్యేంత వరకు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయితే నేను బాయిల్ చేశాను సో అప్పటికి మనకి బోన్స్ అన్నీ కూడా చక్కగా మెత్తగా అయిపోయినాయి ఆ బోన్స్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసినాయి అనమాట సో ఆ విధంగా మనం వాటర్ని ఎక్కువ చేసుకొని తక్కువ అయ్యేంత వరకు కూడా మనం వండుకుంటూ బాయిల్ చేసుకుంటూ ఉండాలి సరే చూడండి అది మరో గిన్నె కూడా వాటర్ని యాడ్ చేసేసాను చెప్పా కదా ఫోర్ లీటర్స్ అని ఇప్పుడు నేను రెండు గిన్నెల వాటర్ అంటే ఫోర్ లీటర్స్ యాడ్ చేశాను వాటర్ని ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ గురించి తెలియాలండి ఏంటంటే ఇది బొప్పాయి అనమాట సో మనం మటన్ కర్రీలు కానీ సూపులు కానీ చేసేటప్పుడు ఎవరింట్లోనన్నా కుక్కర్ లేనప్పుడు కుక్కర్ మీద పెడితేనే మనకి త్వరగా బాయిల్ అవుతుంది ఉడుకుతుంది సో కుక్కర్ లేని వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా పుల్లల పొయ్యి మీద వండేటప్పుడు కొన్ని చిన్న బొప్పాయి పీస్ కానీ లేదా బొప్పాయి కాయ కానీ చిన్నదే ఒక పిందెలు దొరుకుతాయి కదండి అది తీసుకొచ్చి ఇట్లా తొక్క తీయొచ్చు లేదా కూడా కడిగేసి డైరెక్ట్గా పీసెస్గా కట్ చేసి మనం కర్రీలో వేసుకున్నట్లయితే చిన్న బొప్పాయి పీసు సో మనకి కర్రీస్ అనేది త్వరగా ఉడికిపోతాయి అనమాట కుక్కర్లో ఉడికినట్లే అంత ఫాస్ట్గా మనకి పుల్లల పొయ్యిపాయని కూడా కర్రీస్ సూపులు అన్నీ కూడా తొందరగా అయిపోతాయి కాబట్టి నేను ఇక్కడ బొప్పాయి చిన్న బొప్పాయి కాయే కర్రీలో యాడ్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆఖరిగా చింతపండు పులుసు కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి మనం మటన్ సూపుల్లో కానీ కర్రీస్లో కానీ లాస్ట్గా పులుపు అనేది కొంచెం యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది సో లాగా పులుసు లాగా బాగుంటుంది కాబట్టి కొంచెం చింతపండు పులుసు కూడా నేను అలా ఆఖరిగా యాడ్ చేసేసాను సో మన కర్రీ అనేది అయిపోవచ్చింది చింతపండు యాడ్ చేయడంతో చెప్పాను కదండి కాన్ఫ్లో రెండు టేబుల్ స్పూన్ కాన్ఫ్లోని కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఈ విధంగా లాస్ట్ని మనం కర్రీలో కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల మనకు వాటర్ అనేది ఎక్కువ ఉన్నా కూడా అది థిక్నెస్ వచ్చేస్తుంది థిక్గా చక్కగా సూప్ లాగా రెడీ అయిపోతుంది హోటల్ స్టైల్లో లాగా సో ఇది మాత్రం మర్చిపోకండి ఎవరైనా సరే సూపులు చేసేటప్పుడు కాన్ఫ్లో అనేది తప్పకుండా వేయాలి ఆకర్లో సో ఆ కాన్ఫ్లోతోనే మనకి సూప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో చూడండి మనకి బోన్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయినవి సో వా వాటర్ క్వాంటిటీ కూడా మనకి తగ్గి తగ్గిపోయింది మనకి వాటర్ క్వాంటిటీ కూడా చాలా వరకు తగ్గిపోయింది చూడండి నేను పై వరకు పోసాను ఫోర్ లీటర్ వాటర్లో మనకి టూ లీటర్స్ అయిపోయింది సో మనకిట్లాగా వాటర్ తగ్గేంత వరకు బాయిల్ బాయిల్ చేసుకోవాలి సో మనకి పర్ఫెక్ట్గా సూప్ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు నేను తాగి ఎలా ఉందనేది మీతో చెప్తానండి చాలా వేడివేడిగా ఉంది టేస్టీగా ఉంది చాలా బాగుందనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక కాలు కొలంబు ఆటు కాలు కొలుపు ఆచి ఇదల్లా పాతూ నీంగ లైక్ పంటు సబ్స్క్రైబ్ పన్నుంగొంగు వీటిలే చేయంగ ఇది కాలు కొలుపు